పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధన్రాస్ లేదా ధనత్రయోదశి లేదా చోటి దివాళీ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపద శ్రేయస్సు అని అర్థం. హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వీజ మాసంలో శుక్లపక్షం త్రయోదశికి ధనత్రయోదశి అని పేరు. ఈరోజు ప్రత్యేకంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం వస్త్రాలను కొనుగోలు చేసి ఆ సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. మహిళలు అందమైన రంగవల్లులు వేసి భక్తి గీతాలు పాడుతూ నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ కొలువై ఉండి సిరి సంపదలతో తులతూగుతారని ఒక నమ్మకం. ప్రతి ఒక్కరూ తమ తాహతకు తగ్గట్టుగా బంగారం, వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధనత్రయోదశి నాడు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు. పురాణాలలో ఒక కథ దీని గురించి తెలియజేస్తుంది. హిమ అనే రాజకుమారుడు వివాహమైన 4వ రోజు మరణిస్తాడని అతని జాతకంలో ఉంది. 16వ ఏట మరణం తథ్యమని జ్యోతిష్కులు పేర్కొంటారు. అయితే ఓ రాకుమారితో అతడి వివాహం జరిపించిన హిమరాజు తన కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి వివరిస్తాడు. పెళ్ళైన 3వ రోజు తన భర్తను మృత్యువు నుంచి కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి జాగారం చేస్తుంది. విలువైన బంగారం వజ్రాభరణాలను ఒక పెట్టిలో ఉంచి ప్రవేశ ద్వారం వద్ద ఉంచి దాని చుట్టూ దీపాలు వెలిగించి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ తన భర్తను నిద్రలోకి జారుకోకుండా ఉంచుతుంది. ఆ మన్నాడు ఉదయం యమధర్మరాజు ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఆ దీపాల వెలుగులో ఆయన చూపు మసక బారటమే కాకుండా లోనికి ప్రవేశించలేకపోతాడు. దాంతో ఆ ప్రాంతం నుంచి యమధర్మరాజు మెల్లగా వెళ్ళిపోతాడు. తెలివిగా వ్యవహరించిన ఆ రాకుమారి తన భర్త ప్రాణాలు దక్కించుకుంటుంది. ఇది దీపావళికి ముందు త్రయోదశి నాడు జరగడంతో ఆ రోజు నుంచి ధనత్రయోదశిని నిర్వహిస్తున్నారు. ఈ పండుగను ఆయా ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో నైవేద్యం పేరుతో నిర్వహిస్తారు. కొత్తిమీర విత్తనాలు పొడి చేసి అందులో బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పిస్తారు. దక్షిణాదిలో ఆవులను ఆభరణాలతో అలంకరించి పూజిస్తారు. వ్యాపార సంస్థలను అందంగా అలంకరిస్తారు. ఇది కాకుండా మరొక కథ ఏమిటంటే, పాలకడలిలో శేషతల్పంపై పవళించే మహావిష్ణువు చెంత ఉండే మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ధనత్రయోదశిగా పురాణాలు చెబుతున్నాయి. మీకు శ్రీ వెంకటేశ్వరుని అవతార కథ తెలుసుగా. కలియుగ ప్రారంభమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణు నివాసమైన వైకుంఠానికి వెళతాడు. అక్కడ తనను గమనించని లక్ష్మి విష్ణువులను చూసి కోపాదృక్తుడై శ్రీహరి వక్షస్థలాన్ని తన్నుతాడు. విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ కాళ్ళు పట్టుకొని ఆపై భృగు మహర్షి అరికాలిలో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని ఆగ్రహాన్ని హరిస్తాడు. తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవడం, అంతకుముందు తన నివాసమైన విష్ణు గుండెలపై కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వస్తుంది. ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపైకి వస్తుంది. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గ్రహించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి లక్ష్మీదేవి కరుణను పొందుతాడు. లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి అది ధనత్రయోదశి అయింది.
నేడు శుచిగా స్నానాదులు ముగించిన తర్వాత ఏమీ లేని పేదలకు భోజనం, వస్త్రాలు దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలను ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించి పండుగ జరపాలి. స్వర్ణ పుష్పాలు లేనప్పుడు బంగారం వంటి మనస్సుతో పూజించిన లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పూర్వీకులు చెబుతున్నారు.